హాయ్ నేస్తాలు, ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు అజ్ఞాన శిరోమణి అవ్యక్త మహారాజు. అనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు అమాయకుడు. ఎవరైనా ఒక మంచో చెడో చెప్తే శాంతంగా వినేవాడు. ముఖ్యంగా చాడీకోరల మాటలు చెప్పేవారికే ముందు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆయన మంత్రి పేరేమిటో తెలుసా? మాయకుడు. రాజు మంత్రి కూడా స్థారక నాములే. మంత్రి ఒక్కొక్కప్పుడు రాజుగారినే పల్టీ కొట్టించి పట్టం కట్టుకునేవాడు. పైకి చాలా మంచివాడిలాగా ఉండేవాడు. రాజుగారి పశువుల కాపర్లో అజ్ఞాన శిరోమణి అని ప్రత్యేకం దున్నపోతులున్న కాసేవాడు ఒకడు ఉన్నాడు. ఒకనాడు అజ్ఞాన శిరోమణి దున్నపోతలను కాస్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న గేదెల మందలో నుంచి లేగదూడ ఒకటి తప్పిపోయి పోతుల మందలో కలిసింది. కొంతసేపటికి అజ్ఞాన శిరోమణి ఈ లేగదూడను చూసి ఔరా కాలమహిమ, దున్నపోతు ఈ లేగదూడని కనిందా అని అనుకొని ఈ వింత సంగతి రాజుగారికి నివేదించాలనుకున్నాడు. తిన్నగా దున్నపోతుని లేగదూడతో సహా తీసుకుని రాజుగారి ఎదుటికి వచ్చి, ప్రభు, మన మందలో ఉన్న దున్నపోతు ఈ లేగదూడని కనింది అని మనవి చేసుకున్నాడు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపడి మంత్రి వంక చూసి, మంత్రి చాలా విచిత్రంగా ఉంది అన్నారు. మంత్రి కూడా, చిత్తం చిత్తం మహారాజా, గత యుగాలలో ఏ మహారాజు పరిపాలనలో కూడా ఇలాంటిది జరగలేదండి అన్నాడు. రాజుగారు ఈ వింత శిశువులను కొంతసేపు కన్నుల కరువు తీరునట్లుగా చూసుకుని దున్నపోతుని దూడను కట్టివేయమన్నారు. పిమ్మట రాజుగారు ఈ వింత విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించిన అజ్ఞాన శిరోమణికి మంత్రి సలహా పైన ఒక జాగిరి ఇచ్చి గౌరవించారు. కొన్ని రోజులు గడిచినాయి. ఒకనాటి రాత్రి కోటలో రాజు మంత్రి కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. అవి చీకటి రాత్రులు. కోటకి ఒక పక్క ఒక చిన్న ఏరు పారుతూ ఉంది. ఆ ఏటి ఒడ్డున నక్కలు గుంపులు గుంపులుగా చేరి అరవడం మొదలుపెట్టాయి. కులాసాగా మాట్లాడుతున్న రాజుగారికి కోపం వచ్చి, ఏమో మంత్రి, ఆ నక్కలు ఎందుకలా అరుస్తున్నాయి అని అడిగాడు. మహారాజా, ఇది చలికాలం, చలి ఎక్కువగా ఉంది, చలి బాధకి తట్టుకోలేక అవి అలా అరుస్తున్నాయి అన్నాడు మంత్రి. అవును పాపం, వాటికి కప్పుకోటానికి మనలాగా దుప్పట్లు లేవుగా అన్నాడు రాజు జాలిగా. చిత్త మహాప్రభు, నోరులేని వాటికి దుప్పట్లు ఎవరు కొనిస్తారు అన్నాడు మంత్రి. ఒకరు కొనిచ్చేదేమిటి, మనమే ఇద్దాం. రేపు మన ఖజానాలో నుంచి 2,000 రూపాయలు తీసి దుప్పట్లు కొని ఒక్కొక్క నక్కకి ఒక్కొక్కటి చొప్పున ఇప్పించు అన్నాడు రాజు. మంత్రి సరేనన్నాడు. తెల్లవారింది. మంత్రి ఖజానాలో నుంచి డబ్బు తీసి చక్కగా తన ఇంటికి పట్టుకువెళ్ళి తాళం వేసుకున్నాడు. ఆ రాత్రి మళ్ళీ మామూలుగానే రాజు మంత్రి కోటలో కూర్చున్నారు. నక్కలు మళ్ళీ అరవటం మొదలుపెట్టాయి. ఇది వినేసరికి రాజుకి ఆశ్చర్యం కలిగింది. మంత్రి, దుప్పట్లు కొనిపెట్టమన్నాను కదా, కొనిపెట్టలేదా అని అడిగాడు. చిత్తం దేవరా, ఆజ్ఞ ప్రకారం అన్నిటికీ తలా ఒక దుప్పటి ఇప్పించాను అన్నాడు మంత్రి. అలాగైతే మళ్ళీ నక్కలు అరుస్తున్నాయెందుకు అన్నాడు రాజు. ప్రభువులు పొరబడుతున్నారు, తమరు దయచేయించిన దుప్పట్లు కప్పుకొని అవి తమకి కృతజ్ఞత చూపుతూ తమ కీర్తిని ఇలా గానం చేస్తున్నాయి అన్నాడు మంత్రి. నిజమే కదా అని సంతోషించాడు వెర్రి మహారాజు. మంత్రికి క్రమంగా దురాశ పుట్టింది. రాజ్యమంతా తానే కాజేయాలనుకున్నాడు. ఒకనాడు మంత్రి రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, శత్రురాజులు మనపైకి యుద్ధానికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. మనకి సైనిక బలం తక్కువగా ఉంది. మరైతే ఏదైనా మంచి ఉపాయం ఆలోచించు అన్నాడు రాజు. నేను ముందే ఆలోచించాను. పూర్వం అర్జునుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రం సంపాదించాడు. దేవరా, తమరు కూడా అడవికెళ్ళి తపస్సు చేసి అలాంటి అస్త్రం ఒకటి సంపాదించినట్లయితే శత్రు సంహారం సులువుగా చేయవచ్చును. ఈలోగా నేను కోటల నుంచి ఎప్పటికప్పుడు మీకు వార్తలు తెలియపరుస్తూ ఉంటాను అన్నాడు మంత్రి. ఈ మాటలు విని ఆ వెర్రి మహారాజు తపస్సు చేయటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ పాపం ఆయన్ని క్రూరమగాళ్ళు చంపివేశాయి. మంత్రి రాజు చనిపోయాడని తెలుసుకొని రాజ్యానికి తానే పట్టం కట్టుకున్నాడు. అజ్ఞాన శిరోమణికి ఇదివరకు ఇచ్చిన జాగీరు తిరిగి లాగివేశాడు. మరికొన్ని రోజులు గడిచిన తరువాత శత్రురాజులు నిజంగానే యుద్ధానికి వచ్చి మంత్రిని ఓడించి ఆ రాజ్యం కాస్త ఆక్రమించుకున్నారు. చూశారా నేస్త్రాలు, వాడి అన్యాయం వాడినే కాజేసింది.
కాబట్టి మనం ఒకరికి అన్యాయం చేయాలని ఎప్పుడూ చూడకూడదు. ఇంకో కథతో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.